हाय फ्रेंड्स, ना पेर राम। मीरु चूस्तुन्नारु रामु टेक इन्फो यूट्यूब चैनल। ई वीडियोनी मीरु चिवर वरकु स्किप चेयकुंडा चूडंडी। नच्चिते लाइक चेयंडी, शेर चेयंडी। पक्कने रेड कलर लो सब्सक्राइब बटन प्रेस चेसी आ पक्कने बेल ऐकान उंटुंदी, अक्कड प्रेस चेसी आल अने ऑप्शन उंटुंदी, अक्कड प्रेस चेयंडी। मीरु सब्सक्राइब चेसुकोवडं वल्ल నేను పెట్టే ప్రతి వీడియోస్ మీరు నోటిఫికేషన్ కింద పొందగలరు। నేను ఒక యాప్ గురించి చెప్పాలనుకుంటున్నాను, కాకపోతే ఈ యాప్ చాలా వరకు అందరికీ తెలిసి ఉండొచ్చు, బట్ తెలియని వారు ఎవరైనా ఉంటారు కదా అనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది। ఈ యాప్ పేరు ఆరోగ్య సేతు। గూగుల్ ప్లే స్టోర్ లో ఆరోగ్య సేతు యాప్ అని టైప్ చేయండి, ఇలా ఇన్స్టాల్ చేయమని అడుగుతుంది, ఇక్కడ ఇన్స్టాల్ చేయండి। ఇలా డౌన్లోడ్ అవుతుంది। డౌన్లోడ్ అయ్యాక ఇక్కడ ఒక ఓపెన్ అనే ఆప్షన్ వస్తుంది, ఇక్కడ ప్రెస్ చేయండి। ప్రెస్ చేశాక ఇలాగ ఓపెన్ అవుతుంది। ఇలాగ ఓపెన్ అయిన తర్వాత ప్లీజ్ సెలెక్ట్ యువర్ లాంగ్వేజెస్ అని అడుగుతుంది కదా। ఇక్కడ చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి, ఇక్కడ మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ ఉంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి। నాకు ఇంగ్లీష్ కంఫర్టబుల్ ఉంది కాబట్టి ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసి కింద బ్లాక్ కలర్లో నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను। ప్రెస్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది, ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ దగ్గర ప్రెస్ చేయండి। ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అని అడుగుతుంది కదా, అక్కడ మళ్ళీ నెక్స్ట్ అనే ఆప్షన్ దగ్గర ప్రెస్ చేయండి। ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ అడుగుతుంది, నెక్స్ట్ అని ప్రెస్ చేయండి। తర్వాత రిజిస్టర్ నౌ అని అడుగుతుంది కదా, ఇక్కడ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్। రిజిస్టర్ నౌ దగ్గర ప్రెస్ చేశాక ఇలాగ ఓపెన్ అవుతుంది, డివైస్ లొకేషన్స్, బ్లూటూత్, డేటా షేరింగ్ అనేసి। డివైజ్ లొకేషను, బ్లూటూత్, ఈ మొబైల్లో ఈ యాప్ రన్ అవుతున్నంత వరకు ఆన్ చేసి ఉంచాలని చెప్తున్నారనమాట। సో తర్వాత ఐ అగ్రి అనే ఆప్షన్ ఉంది కదా కింద, ఇక్కడ ప్రెస్ చేయండి। ఐ అగ్రి దగ్గర ప్రెస్ చేశాక అలో ఆరోగ్య సేతు టు యాక్సెస్ టు ద డివైజ్ లొకేషన్ అని అడుగుతుంది కదా, కింద ఆల్ ఆఫ్ ద టైమ్ అని ఉంది కదా, అక్కడ ప్రెస్ చేయండి। ఎంటర్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది కదా, అక్కడ మీరు ఏ నెంబర్ ఇవ్వాలనుకున్నారో ఆ నెంబర్ ఈ బాక్స్లో టైప్ చేయండి। మీ మొబైల్ నెంబర్ను టైప్ చేశాక కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది చూసారా, అక్కడ సబ్మిట్ చేసేయండి। మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్కు 6 అంకెల ఓటీపీ నెంబర్ వస్తుంది, మెసేజ్ వస్తుంది, ఆ 6 అంకెలు ఈ బాక్స్లో టైప్ చేయండి। టైప్ చేశాక కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ ప్రెస్ చేయండి। ఆరోగ్య సేతు యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది। ఓపెన్ అయ్యాక ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట, యువర్ సేఫ్ అని, కోవిడ్ అప్డేట్స్ అని, వ్యాక్సినేషన్ అని, కోవిన్ అని, తర్వాత హెల్ప్ లైన్ నెంబర్స్, హెల్త్ మినిస్టర్ హెల్ప్ లైను, చైల్డ్ హెల్ప్ లైను, మెంటల్ హెల్త్ హెల్ప్ లైను, సీనియర్ సిటిజన్ హెల్ప్ లైను అని అలా చాలా నెంబర్స్ ఉన్నాయి। మీరు కావాలంటే ఒకరు కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెప్పండి వాళ్ళకు। ఇంకా అలాగే మీకు లెఫ్ట్ సైడ్ టాప్లో 3 లైన్స్ కనపడుతుందని చూసారా, అక్కడ ఒకసారి ప్రెస్ చేసి చూడండి, ఇక్కడ మీ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది, మీ ఫోన్, మీరు ఏ నెంబర్ ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్తో సహా మీ డీటెయిల్స్ మొత్తం ఓపెన్ అవుతాయి, చెక్ స్టేటస్ అని, అప్రూవల్స్ అని, సెట్టింగ్స్ అని, కాల్ హెల్ప్ లైన్స్ అని, డేటా షేర్ విత్ గవర్నమెంట్ అని చెప్పేసి చాలా ఆప్షన్స్ ఉంటాయి। ఇక్కడ కింద రైట్ సైడ్ చూసారా యాక్సిస్ ఆగైన అని చెప్పేసి ఉంది ఒక స్టెథోస్కోప్ సింబల్లో, అక్కడ ప్రెస్ చేయండి। అక్కడ ప్రెస్ చేయడం వల్ల వాళ్ళు మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తారన్నమాట, ప్లీజ్ గివ్ కరెక్ట్ ఆన్సర్స్ అని, మనం కరెక్ట్ ఆన్సర్స్ చేయాలన్నమాట। ఇక్కడ ఓకే గాట్ ఇట్ అని ఉంది కదా, ఇక్కడ ప్రెస్ చేయండి, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఇస్తామనే విషయం మీద। అలా ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని ఏజ్ ఎంత అని అడుగుతుంది అనమాట, ఇక్కడ ఈ బాక్స్లో మీ ఏజ్ ఎంత అయితే అంత టైప్ చేసేసి రైట్ సైడ్ గో అనే ఆప్షన్ చూసారా, అక్కడ ప్రెస్ చేయండి। మిమ్మల్ని ఇక్కడ మీరు వ్యాక్సిన్ వేయించుకున్నారని అడుగుతున్నారు, వేయించుకొని అంటే ఎస్ అని ప్రెస్ చేయండి, లేకపోతే నో అని ప్రెస్ చేయండి, నేను వేయించుకోలేదు కాబట్టి నో అని ప్రెస్ చేస్తున్నాను। ఇప్పుడు మీకు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు, జ్వరం కానీ, బాడీ పెయిన్స్ కానీ, దగ్గు కానీ, కామెర్లు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే
ప్రెస్ చేయండి. లేకపోతే కింద నన్ ఆఫ్ ది అబవ్ ఉంది కదా, అక్కడ ప్రెస్ చేయండి. అక్కడ ప్రెస్ చేయగానే ఇక్కడ మీకు డయాబెటీస్ అంటే షుగర్ కానీ బీపీ కానీ లంగ్స్ ప్రాబ్లమ్స్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారనమాట. మీకు ఏమీ లేకపోతే నన్ ఆఫ్ ది అబవ్ని ప్రెస్ చేయండి, ఏవైనా ఉంటే వాటి మీద ప్రెస్ చేయండి. సో మనకైతే ఏం లేదు కాబట్టి కింద నన్ ఆఫ్ ది అబవ్ ఉంది కదా, అక్కడ ప్రెస్ చేస్తున్నాను. నన్ ఆఫ్ ది అబవ్ మీద ప్రెస్ చేశాక ఈ 14 రోజుల్లో మీరు ఏ రాష్ట్రానికైనా సరే వెళ్ళారని అడుగుతున్నారు. ఏ రాష్ట్రానికైనా వెళ్ళి ఉంటే ఆ రాష్ట్రం మీద ప్రెస్ చేయండి, లేకపోతే నన్ అయినా ఉంది కదా టాప్లో అక్కడ ప్రెస్ చేయండి. రీసెంట్గా బ్లడ్ ఏమైనా డొనేట్ చేశారని అడుగుతున్నారు, ఇచ్చింటే ఎస్ అని చేయండి లేదంటే నో అని ప్రెస్ చేయండి. ఇక్కడ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మీరు కరెక్ట్గా ఆన్సర్స్ ఇచ్చారు కాబట్టి ఓకే అని ప్రెస్ చేయండి. ఓకే అని ప్రెస్ చేశాక టాప్లో చూడండి ఒకసారి, యు ఆర్ సేఫ్ అని చూసారా, అంటే మీరు సేఫ్గా ఉన్నారని దీని అర్థం అనమాట. ఇక్కడ కొంచెం కిందకు వస్తే చూడండి, 500 మీటర్స్, 1 కిలోమీటరు, 2 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ అనే ఆప్షన్ చూసారా. అక్కడ మీరు ప్రెస్ చేస్తే మీ చుట్టుపక్కల ఎవరికైనా COVID-19 ఉందనిపిస్తే అంటే కరోనా ఉన్నట్లయితే మీకు ఇక్కడ డిస్ప్లేలో తెలుస్తుంది అనమాట. సో దాన్ని బట్టి మీరు కొంచెం సేఫ్గా ఉండి వాళ్ళకు దూరంగా ఉండడానికి మంచి ఆప్షన్ అనమాట. ఇక్కడ మీకు ఇంకా హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.